నెల్లూరు జిల్లా చేజల్ల మండలంలోని నాగుల వెలటూరు గ్రామంలో వైసీపీ నాయకుల ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గతంలో మంచినీళ్లు బావికి వెళ్లే దారి సమస్య ఉండడంతో గ్రామస్తులు కొంతమంది దారి కావాలంటూ కోర్టు ద్వారా పరిష్కారం చేసుకున్నారు. అయితే దానిని కూడా స్థానిక వైసీపీ నాయకుడు దౌపాటి రవీంద్రనాయుడు ఆ దారిని యథేచ్ఛగా ఆక్రమించాడు. పంచాయతీ స్థలమని తెలిసి కూడా గత వారం రోజుల నుండి ఆ స్థలంలో ఇంటి నిర్మాణంగా మలుచుకొని ప్రైవేటు అవసరాలకు వినియోగిస్తున్నాడని నాగుల వెలటూరు గ్రామానికి చెందినటువంటి సీనియర్ టీడీపీ నాయకుడు వేలూరు కేశవ చౌదరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామ సచివాలయానికి వెళ్లడానికి దారి కూడా అదేనన్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసి అనుభవిస్తున్న వారిపై అధికారులు పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో పాటు వేలూరు కేశవ చౌదరి కోరారు. ఆ రోజు ప్రజలు మంచినీళ్ళి వాటర్ ప్లాంట్ కోసం అవసరమయ్యి ఈ పక్కన ఉండేటువంటి ఈ స్థలాన్ని వాటర్ ప్లాంట్కి నిర్మాణానికి దౌపాటి రవీంద్ర నాయుడు అనే వ్యక్తికి ప్లాంట్ నిర్మించుకొని గ్రామానికి సేవ చేయవలసిందిగా అతను కోరడం, ఆ రోజు ఉండేటువంటి పెద్దలు అంగీకరించడం, గ్రామంలో నిమిత్తమైన గ్రామాధీనమైనటువంటి స్థలాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది గ్రామాధీనమైనది. అతను 2009లో అతనికి ఇవ్వడం జరిగింది. కొద్ది సంవత్సరాలు రన్ చేసిన తర్వాత 2016లో అతను వాటర్ ప్లాంట్ ఆపేసి, వాటర్ ప్లాంట్ అప్పటి నుంచి కూడా దాన్ని ఎటువంటి నీటి సౌకర్యం ఇవ్వకుండా గ్రామస్తులకి ఎటువంటి సేవలు చేయడం లేదు, ఆగిపోవడం జరిగింది. అప్పుడు మేము దాతలు ముందుకొచ్చి పంచాయతీ రిజల్యూషన్ తీసుకొని 2016లో కొత్త వాటర్ ప్లాంట్ పక్కనే నిర్మించడం జరిగింది. వికేసీ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఈ గతంలో గ్రామ నిమిత్తమైనటువంటి స్థలంలో నిర్మించినటువంటి వాటర్ ప్లాంట్ని అతను గృహ అవసరాల కోసం ఇంటిగా మారుస్తూ దాన్ని ఇల్లు చేసుకొని ఇంటి అనుభవించేదానికి కబ్జా చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నిస్తూ గత వారం రోజులుగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఇవన్నీ కూడా వారం రోజుల నుంచి జరిగినటువంటి కొత్త నిర్మాణాలు, మీరు ఇక్కడ చూడవచ్చు. నిర్మాణాలు చేస్తూ దాంట్లో గతంలో బాత్రూమ్ ఏమీ లేకపోయినా ఇప్పుడు అతను ఇండ్లుగా మారుస్తూ బాత్రూములు గీత్రూములు కన్స్ట్రక్షన్ చేస్తూ ఈరోజు ఏకంగా బయటికి ఈ సెప్టిక్ ట్యాంకు నిర్మించడానికి రోడ్డు మీద సెప్టిక్ ట్యాంకు నిర్మించడానికి ఆ రెండు గోడలు పగలగొట్టి సెప్టిక్ ట్యాంకు నిర్మాణం కోసం ఇక్కడ ఏర్పాటు చేశాడు. వరలు కూడా దించున్నాడు. ఇవన్నీ చేస్తే ఇది సచివాలయానికి దారి. మరియు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి పుట్టినూరు మా ఊరు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం ఉంది ఇక్కడ. ఆ ఆశ్రమానికి వాళ్ళు వంశీకులు, వాళ్ళ వెంకయ్య స్వామి కుటుంబ వంశీకులు వాళ్ళు నడుపుతున్నటువంటి వెంకయ్య స్వామి ఆశ్రమానికి కూడా ఇదే దారి. తర్వాత సచివాలయం కూడా ఇక్కడనే ఉంది, గ్రామ సచివాలయం. ఈ మధ్య ఇంకోటి కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. దానికి కన్స్ట్రక్షన్ మెటీరియల్ పోవాలన్నా భగవాన్ వెంకయ్య స్వామి అక్కడ నుంచి ఊరేగింపుగా ట్రాక్టర్లో ఊరేగించి తీసుకురావాలన్నా కూడా ఈ రోడ్డు చాలా కీలకమైనటువంటి రోడ్డు. ఇది ఇప్పటికే ఇది కట్టిన వల్ల ఇరుకైనా కూడా గ్రామస్తులు మంచినీళ్ళ అవసరాల కోసం అని అప్పట్లో గమ్ముగా ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా అతికమించి ఇంకా 6 అడుగులు ఈ దీంట్లో కొత్తగా ఇవి నిర్మించేదానికి అతను పూనుకున్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ విధంగా రోడ్లు కబ్జా చేసి రోడ్లు లేకుండా చేస్తే విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆప్షనల్ నీట్ ఐఐటీ ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్ స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నల్లో.